నాగచైతన్య సరసన ఏం మాయ చేసావే అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంతో మంచి ఇమేజ్ని సంపాదించుకుంది. ఇంకా ఈమె ప్రస్తుతం శాకుంతలం అనే సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎదగబోతోంది. ఇకపోతే సమంత సినీ ఇండస్ట్రీలో సినిమాలతో ఒకవైపు బిజీగా ఉంటూనే మరోవైపు వెబ్ సిరీస్ కూడా చేస్తూ అవార్డులు కూడా గెలుచుకుంది. అంతేకాదు ఆహార ప్రసారమయ్యే కొన్ని షోలకి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇకపోతే సమంత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఏం చేసేవారు అని ఆమె అభిమానులు కూడా అడుగుతూ ఉండడం గమనార్హం. సమంత సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పలు యాడ్స్లో నటించిందట. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంపై ఆసక్తి ఉండడంతో ఈ భామ ఆశిక్ టెక్స్టైల్స్ అనే షాపింగ్ మాల్ తరపున చీరలు కొనుగోలు చేయాలని చెప్పిందట. అప్పటి యాడ్కి సంబంధించిన ఫొటోస్లో సమంతాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు ఇప్పటికీ అప్పటికీ ఆమె అందంలో చాలా మార్పులు వచ్చాయని కమెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పాకెట్ మనీ కోసమే చేశానని సమంత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే చేతిలో డబ్బులుండాలంటే ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది కదా అని చెప్పుకొచ్చింది సమంత. కానీ ఇప్పుడు ఏకంగా 300 కోట్లకు పైగా ఆస్తిని సంపాదించింది. నాగ చైతన్య కంటే ఎక్కువ సంపాదిస్తోంది. సమంతనే కాదు ఈమెతో పాటు ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కూడా మొదట్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్లోకి ప్రవేశించి ఆ తర్వాత కొన్ని పనులు కూడా చేసి తర్వాత చాలా మంది హీరోయిన్స్గా అయిన వాళ్ళు ఉన్నారు. వీరప్పుడు అంతగా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.